సో ఒకప్పుడు ఇదంతా చూడడానికి మా పాత వీడియోలో చూసినట్టయితే ఇంత పెద్ద పెద్ద మొద్దులతోటి పెద్ద పెద్ద కంపలతోటి పెద్ద అడవిలాగా ఉండేదండి. కానీ ఇప్పుడు చూడండి, దీనికి ఒక పొలం అనే ఒక ఆకారం అయితే ఆకారం అనేది ఒకటి వచ్చిందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ నడవలేకపోయే వాళ్ళము. ఇప్పుడు చూడండి, మొత్తం హైవే వేసినట్టుంది వెనక తార్ రోడ్ లాగా. అవునా, నువ్వు రోజు తీసి చూసి పెడతంటే ఎట్లా వస్తాయి మొలకలు? చూడు పైన తీసి చూపి. వచ్చినాయి, అరే అరే మొలకలు వచ్చాయి. సౌమ్య, మా పొలంలో మొలకలు వచ్చాయి. ఓ సూపర్, ఇంక మిగతాటికి కూడా వచ్చినాయి చూడు. సో సౌమ్యకి నేను ఒకటి ఆర్డర్ పెట్టానండి. సో అది కొరియర్ వచ్చింది అనమాట డిటీడీసీలో. నిన్నైతే సండే అని చెప్పి హాలిడే, అది ఓపెన్లో లేదు. ఈరోజు అయితే వెళ్తున్నాము. సో ఏం ఆర్డర్ పెట్టాననేది వచ్చాక చూపిస్తాను. పార్సిల్ కోసం వచ్చానండి. ఓ అమ్మ, దాన్ని బండి, అది బండి దగ్గర ఉన్నట్టుంది, రాలేదు. నేను చూసుకోకుండా వచ్చేసాను హడావుడిలో. పోయి చూద్దాం, వెనక రాకుండా ఏం చేస్తుంది పిల్ల. కొంచెం థింగ్స్ అవి కొనే ఉన్నాయండి. సో పని ఎక్కువ ఉంది కదా, కొంచెం హడావుడిలో ఉన్నాను. సో నాడే తీసుకోనండి. చూడండి బడి వెళ్తే రావు లోపలికి. నేను లోపలికి వెళ్ళి వెతుక్కుంటున్నా ఎక్కడ ఉన్నావు అని. రాదంటావు, నేనలా నిలిచే సౌమ్య. ఎండగా ఉంది. కొడవలి అరంజాలా? సో కత్తిపేట వద్దు వద్దు, ఎవరు కోసేదానికి, ఎవరిని కోసేదానికి అది అంట. సో ఇప్పుడే ఆలగడ్డ అయితే వెళ్ళొచ్చామండి. సో సౌమ్య కోసం వచ్చిన పార్సిల్ అయితే వచ్చింది, అన్బాక్సింగ్ చేసి చూపిస్తాము. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఒక 20 నెలలు ఒక చీటీపాట కట్టానండి. తీరా ఆ చీటీపాట ఎత్తేసాక నేను 10 రోజుల నుంచి వెళ్తుంటే వాళ్ళ ఇంటికి తాళం వేసింది. పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని చెప్తున్నారు. సో వస్తారు అన్నారు, మరి ఏమైందో తెలియలేదండి. అది పక్కకు పద సౌమ్య. సో ఇది నిన్న వెళ్ళి తీసుకొని వచ్చామండి డిటీడీసీ కొరియరు. సో దానిలో ఏముందో తెలియదు. సౌమ్య ఓపెన్ చేయి సౌమ్య. సౌమ్యకి సస్పెన్స్ అన్నమాట. కోసంది పోయి సౌమ్య, విడిచూడు. కడప నుంచి వచ్చింది అది. అది ఓపెన్ చేసే తలికా అది స్ప్రే స్ప్రే కాదు సౌమ్య, ఇటు చూపించి చెప్తా. ఇది స్ప్రే లాగే ఉంది కదా. స్ప్రే కాదు, ఇది యాంటీ డాండ్రఫ్ వైటలైజర్. అక్క నాకు డాండ్రఫ్ వచ్చింది అక్క అంటున్నావు కదా, వీకేర్ నుంచి తెప్పించినాం. సో మొన్న వీకేర్ నుంచి షాంపూస్ కూడా తెప్పించానండి, పట్టుకో. సో మేము వీకెట్ని ప్రమోట్ చేయట్లేదు, ఇది ప్రమోషన్ వీడియో కాదండి, ఇది మా పర్సనల్ వీడియో. పట్టుకో సౌమ్య, డబ్బులు ఇచ్చి తెచ్చామండి, ఊరికే ఎవరు ఇయ్యలేదు. ఏ సౌమ్య, లేదు నీకే అంటే మళ్ళీ ప్రతిసారి కడప నుంచి తెప్పియాలంటే వెంటనే అయిపోతే కుదరదు కదా, అదే ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఈజీగా ఉంటుంది. సౌమ్య ఈరోజు ఒక సాడ్ న్యూస్ చెప్పబోతుంది. కుక్కు పిల్లలు ఎయ్యరా? నువ్వు కుక్క పిల్ల ఎక్స్ప్రెషన్ ఇవ్వాల, కుక్క పిల్లలు ఎయ్యి అని అడిగిరా. కుక్క పిల్ల వెళ్ళిపోయింది, వేరే వాళ్ళు ఎవరో వచ్చి మేము దాన్ని కొట్టి. సో నేను లేనండి, సో పాపం ఆ కుక్క వల్ల కుక్క పిల్లలు పోయినాయి అంట. సో వాటి ప్లేస్ ఖాళీగా ఉంది, లేకుంటే రోజుకు 100 సార్లు ఆడికే పోయేది. సౌమ్య నేను లేను, ఎవరు వచ్చి తీసుకొని పోయినారో తెలియలేదు. చేస్తున్నావరా బిర్యానీ? చూసారా ఆ ఫేస్లో కళ? సో చికెన్ బిర్యానీ కలుపుతుందండి, ఇది ఒక బిర్యానీ మాస్టర్ అయిపోయింది. చికెన్ మసాలా వేసినా అక్క. మమ్మల్ని ఏమంటున్నారు తెలుసా సౌమ్య? సౌమ్య కూడా నీలాగే అమ్మా, సేమ్ నీలాగే వంటలు చేస్తుంది అని చెప్తున్నారు. బిర్యానీ బిర్యానీ అంటావు కదా నువ్వు కూడా, బిర్యానీ ఏం బిర్యానీ చేస్తావు ఇంట్లో? మా వాళ్ళకి రాదు బిర్యానీ చేయడం. సో నా తర్వాత బాగా వంటలు చేస్తుందంట సౌమ్య, మా ఇంట్లో వాళ్ళ ఫీలింగ్. అది నిజమేనండి, ఎందుకంటే బిర్యానీ
ఎంతమంది బిర్యానీ మాస్టర్ నేను, నాకు ఒక అసిస్టెంట్ మాస్టర్ లాగా వచ్చి జాయిన్ అయ్యింది బిడ్డ. కాకపోతే నేను వారానికి ఒకసారి బిర్యానీ అంటా, సౌమ్య వారానికి 3 సార్లు బిర్యానీ అంటాడు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అక్కడ 3 సార్లు 4 సార్లు అది నేను పెట్టింది టైమ్. మన వీడియో చూసి అందరికి తెలుసు నువ్వు అది ఎక్స్ప్రెషన్ ఇయ్యద్దులే, మన రోజు ఏం తింటావో. సో సౌమ్య కోసమే నేను నాన్ వెజ్ ఎక్కువ తింటున్నాను, కానీ డైట్ లో ఉన్నాను ఈరోజు. బిర్యానీ నేను తిన్ను సౌమ్యకే. ఏం సౌమ్య, సో కఠినమైన డైట్ చేస్తున్నాను. అవసరం లేదు లేక బక్కక్క, నేను బక్కగా ఉండాలి. అవగానే లేవు, బక్కగా ఉన్నావు. డాలర్ బాగుందా? డాలర్ బాగుంది. నువ్వు వేసినావు, గుర్తుందా? గుర్తుందిరా. బాగుంది సౌమ్య. సో సౌమ్య బిర్యానీ బాగా చేస్తుందండి. అరే ఈసారి ఫ్యాన్ మీట్ పెట్టి అందరికి బిర్యానీ చేద్దాం రా. ఏం సౌమ్య, వండుతావు అందరికి మన సబ్స్క్రైబర్స్కి. సో నెక్స్ట్ టైం ఒకసారి ఫ్యాన్ మీట్ పెట్టి సౌమ్య చేతి బిర్యానీ చేపిస్తానండి. అందరు మా సౌమ్య చేతి బిర్యానీ టేస్ట్ చూడండి. సౌమ్య, కొన్ని గ్లాసుల్లో నీళ్ళు తగ్గినాయి సౌమ్య. ఇదిగో ఇవి చూడు, చిన్నగా వచ్చినాయి రా సౌమ్య. మొలకలు చిన్నగా వచ్చాయి, ఇరిగిపోతాయి, జాగ్రత్త పట్టుకోకు. మే ఇరిగిపోతాయి. అది అది చూడు చూడు, దీనికి కూడా వచ్చాయి మొలకలు. సరే కానీ వచ్చిన కడికి నాటేద్దామా? వద్దులే, ఇంకొంచెం రాని, ఇంకొంచెం పెద్దగా వచ్చాక నాటుదాం. కొంచెం రాని, అది చూపి ఫస్ట్ తీసింది బాగా దండిగా వచ్చినాయి. అదే అదే ఇటు చూపి. ఓ కొన్ని వాటర్ అవును చాలా చేజులు, ఇరుసాకు వాటిని ఇరుసకూడదు. దేని దగ్గరికి వచ్చామండి, అసలు దీని పరిస్థితి చూస్తుంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం తుఫాన్ అప్పుడు వర్షాలు పడ్డాయి కదా, సో ఆ టైంలో అయితే మేము ట్రాక్టర్ దున్నిచ్చాము. ఇక్కడ మళ్ళీ సాళ్ళు తీసి నాటేద్దాం అనుకునే టైంకి ఏంటంటే అన్న 6 ఎకరాలు విత్తనాలు నాటుకున్నాడంట, సో ఆ ట్రాక్టర్ అన్న అయితే వెళ్ళిపోయాడు. నేను వేరే వాళ్ళని ట్రై చేశాను కానీ ఎవ్వరు రామంటున్నారు, ఎందుకంటే ఇది రాళ్ళ నేలండి. సో ఆ రాళ్ళు దున్నేటప్పుడు తగిలితే మా పనిముట్లు ఇరిగిపోతాయి అమ్మ, మేము రామంటున్నాడు. సో మళ్ళీ నేను అన్నకే కాల్ చేస్తుంటే నేను వస్తా అంటున్నాడు. ఈ రోజు కూడా కాల్ చేసి రిక్వెస్ట్ చేశాను అన్న, చేను మొత్తం ఎండిపోతుంది అన్న, ప్లీజ్ ఒకసారి రండి అన్నాను. అంటే సర్లేమ్మా సాయంత్రం లోపు రావడానికి ట్రై చేస్తాను అన్నాడు. సో వేరే ఊర్లో అన్న వ్యవసాయం చేస్తున్నాడండి, సో అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నమాట, ట్రై చేస్తానన్నాడు. మరి ఏమవుతుందో తెలియదు. నాకు నిజంగా వ్యవసాయం స్టార్ట్ చేశాకే తెలుస్తుందండి, నిజంగా ఒక పంట పండించాలంటే ఇన్ని బాధలు ఫేస్ చేయాలా అని. సో ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ ఉన్న నా పరిస్థితే ఇట్లా ఉంటే, నిజంగా ఏ సపోర్ట్ లేకుండా వ్యవసాయం చేసే వాళ్ళకి ఇంకెంత బాధగా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎరా సౌమ్య, చూసా చేను ఎట్లయిందో? బాగా చేస్తుంది అక్క. నిజంగా అండి, మేము ఎంతో ఇదితో చేద్దాం అనుకున్నాము. ఇది మొత్తం ఎండిపోయిందండి, చూడండి ఘోరంగా ఎండిపోయింది. మొత్తం గరిక కూడా వచ్చేస్తుంది దానిలో, ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. చూడాలి అన్న ఈ రోజు అన్న వస్తాడేమో, లక్కీగా వస్తే. అది పనిముట్లేదు అన్న చూడు, అవి రాళ్ళు తగిలిచి రాళ్ళు ఎందుకు రాళ్ళు కదా, ఇరిగిపోవాలి, ఎందుకు ఇరిగిపోతుంది? పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, ఈ చేలు అన్ని రాళ్ళ చేయాలండి. కొంచెం లావులావు రాలేదని గబక్కన తగిలిందంటే విరిగిపోతాయి అంట. సో ఒకప్పుడు ఇది చూస్తేనే పెద్ద పెద్ద చెట్లతోటి ఒక పెద్ద అడవిలాగా ఉందండి, ఇంత ఇంత కంపలు ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి దీనికి ఒక ఆకారం సాకారం రెండు వచ్చాయి. నేనేంటంటే దీన్ని మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నానండి, కానీ మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఇది ఎక్కడన్నారు చూసారా నా వెనక కనిపిస్తుంది కదా ఎంత లాంగ్గా ఉందంటే, సో దాని మొత్తము సరిపడినంత ఆవు మూత్రము ఆవు పేడ ఎరువు అనేవి దొరకవమ్మా నీకు. నువ్వు ఒక 1/2 ఎకరం మేనా కూరగాయలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయి, మిగతాదంతా మొక్కజొన్న నాటించుకో అని చెప్పాడు. నువ్వు ఎట్లాగో జీవితంలో ఏ మాట అయినో ఈ ఒక్క మాట అని ఇను బాగుపడతావు అన్నాడు. సో నేను కూడా విందాం అనుకుంటున్నాను. ఈ 1/2 ఎకరమైన ఆ బ్యాక్ సైడ్ ఉన్నంత వరకు చేపిస్తాను, ఈ వెనకాల మొత్తం మొక్కజొన్న కానీ ఏదో టేస్తానండి. సో మొత్తానికి పారా పొడవలు అయితే తీసుకున్నామండి. సో ఇవి రెండు కలిపి 500 ఇచ్చాడా అన్న, నేనైతే ఏం బేరం అనేది అన్న చెప్పాడు. 500 ఇస్తాను అన్న అంటే సర్లేమ్మా అన్నాడు. ఇంకా రోజు వేసి ఇది, సో దీన్ని కొంచెం కొట్టి కాల్చి ఇచ్చారు అందుకని వేడిగా ఉంది. కాల్చుందా లైట్గా వేడి, వాటర్లో ముంచే ఇచ్చారు సౌమ్య.